ఇంకా నిన్న రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ గారు నిన్న మీటింగ్ ఆయన ఏంది ఎట్లా చేద్దాం మీద కేసులు పెట్టాలి ఎట్లనే కానీ అక్రమ కేసులే కానీ గట్టి కేసులు పెట్టాలి ఎట్లన చేసి ఎట్లన చేసి మళ్ళా ఆయన బయటికి వెళ్ళకుంటే చేయాలి మనం గీదానిక మహేష్ భగవత్ గారు నీ పర్ఫార్మెన్స్ నీ ఐపీఎస్ ఈ ప్రజలకు ఈ పేద ప్రజలకు మంచి బోవ పెట్టాలని డిమాండ్ చేసే మల్లన్న మీద నాకు కేసులు పెట్టాలని వస్తుంది మాకు తెలవదా నువ్వు ఎవరితో మీటింగ్ పెట్టుకుంటున్నావు ఎవరిని అసైన్ చేస్తావు నువ్వు ఏ స్టేషన్లో పెట్టాలనుకుంటున్నావు అనేది గిదాని కోసమా నువ్వేం కష్టపడకు కేసేనో చెప్పు నేరే వస్తావు మీ దగ్గరికి మా నిన్న మునిగినోనికి సల్లేదు నువ్వు లక్ష కేసులు పెట్టుకున్నా నేనేం అని కాదు నువ్వు కేసీఆర్కి అట్లే తాబేదారుగా ఉండు అట్టే కేసీఆర్ భజన చేసుకుంటే ఆ రేన్లు పట్టుకొని అదే పీఠంలో కూర్చున్నావు కదా ఈ అధికారికన్నా సాధ్యమవుతుందా నిన్నే ఎందుకు కూర్చుండబెట్టిన లోకానికి అంత ఇరికే మూడేళ్ళ ఒకసారి కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేస్తావు అది రూల్ పెట్టిండు అయితే గివిట్ మీద కదా పెట్టాల్సిన కేసులు ఇవి పెట్టారట పోలీసు వాళ్ళు తిన్మార్ మలనం మీద ఎట్లా పెట్టాలే మన తొలి వెలుగు రఘు మీద ఎట్లా పెట్టాలే దేవేందర్ మీద ఎట్లా పెట్టాలే ఈ ఈవిట్ చర్చ నిన్న ఈ ఈవిట్ మీద అయితే ఇప్పుడు ఇప్పుడు నువ్వు కేసు పెట్టగానే మేము గదగద గదా ఉణికిపోయి పారిపోతాం అనుకుంటున్నావా చూస్తాం తెలంగాణ ప్రజలమైన మేము కూడా చూస్తాం ఏం చేయాలి ఏం కథ అనేది మేమంత అది కాదు